లైకల్ మండలం అల్లీపూర్లోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సందర్శించి ఉపాధ్యాయులు విద్యార్థులతో ముచ్చటించి సమస్యలు అడిగి తెలుసుకోగా, గురుకుల పాఠశాలల విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండడంతో తరగతి గదుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యేకు విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే గురుకుల పాఠశాల పక్కనే నిరుపయోగంగా ఉన్న మరో పాఠశాలకు చెందిన భవనాన్ని వినియోగించుకోరని సంబంధిత యాజమాన్యంతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించి వంటగదిని పరిశీలించి పిల్లలతో కలిసి భోజనం చేశారు. జెడ్పీటీసీ సభ్యులు అశ్విని జాదవ్, రాయకల్ మున్సిపల్ చైర్మన్ మోరహన్మాళ్లు, దావా సురేష్, ఫ్యాక్స్ చైర్మన్ రాజలింగం, మండల్ కోఆప్షన్ ముఖై, ఎంపీటీసీ మోరా విజయలక్ష్మి వెంకటేష్, సర్పంచ్ గంగారెడ్డి, ఉప సర్పంచ్ సాగర్రావు, ఏఎంసీ డైరెక్టర్ తిరుపతి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు మహేష్, నాయకులు సురేందర్ నాయక్, ఏంబారి వెంకటేష్, మిట్టపల్లి రాజేందర్, శివ, సురేష్, పచ్చక్క, శ్రీను, నాగభూషణం రెడ్డి, శ్రీనివాస్, ఎలిగేటి అనిల్, ప్రిన్సిపల్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ చేస్తారు సార్, ప్లాస్టిక్ ఏ ప్రాబ్లం ఉంటే రెండు విండోస్ క్లోజ్ చేసి స్మెల్ వస్తుంది సార్, ఏ రోజు వచ్చినప్పుడు క్లోజ్ చేస్తారు సార్, క్లోజ్ చేస్తారు మంచి పడుకోవడానికి పడుకోవడానికి కాదు ఇప్పుడు ప్రభుత్వంలో నా బిల్డింగ్ ఇచ్చినారు ఎప్పటి నాకు నేను రాజకీయాలని కుండ బుద్ధి కావాలంటే పార్టీ ఆఫీస్ కట్టే ఎంత తినాయనేది మనకు ఫిక్స్డ్ ఉంటుంది. ఇప్పుడు 5-10% అడిషనల్ కలెక్టర్ గారు రన్ చేస్తారు. సార్ మేడం రమా మేడం Thank you.